ఏసుక్రీస్తు నామమున అందరికీ శుభములు పాస్కా ఎత్తకాల నాల్గవ శనివారము నేను తోలుకొని పోవు వారిని నమ్మి వద్యస్థానమునకు వెళ్ళు గొర్రెపిల్లవలే నుంటిని మొదటి పఠనము ఇర్మియా గ్రంథము పదకొండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుండి ఇరవయవ వచనం వరకు నా విరోధులు నా మీద పన్ను కుట్రలను ప్రభువు నాకు తెలియజేసెను నా మటుకు నేను తనను తోలుకొని పోవు వారిని నమ్మి వద్యస్థానమునకు వెళ్ళు నుంటిని వారు నాపై కుట్రలు పన్నుచున్నారని నాకు తెలియదు నా విరోధులు నున్నప్పుడే చెట్టును నరికివేయుదము ఇతనిని నరలోకము నుండి తుడిచిపెట్టుదము ఇక ఇతని పేరు కూడా వినిపింపకూడదని పలికిరి నేనిట్లు మనవి చేసి తిని సర్వశక్తి మంతుడవైన ప్రభు నీవు న్యాయము తప్పని న్యాయాధిపతివి నరుల హృదయమును మనస్సును పరిశీలించువాడవు నేను నా వ్యాజ్యమును నీకు అప్పగించితిని నీవు నా విరోధులకు ప్రతీకారము చేయగా నేను చూతునుగాక ఇది ప్రభు వాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరూ ప్రభు నేను నిన్ను శరణు వేడుచున్నాను ప్రభు నేను నిన్ను శరణు వేడుచున్నాను ఈ నాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము ఏడవ అధ్యాయము నలభైవ వచనము నుండి యాభై మూడవ వచనము వరకు ఈ పలుకులు విని జనసమూహములోని కొందరు ఈయన వాస్తవముగా ప్రవక్త అనియు మరికొందరు ఈయన క్రీస్తు అనియు చెప్పుకొనిరి కాని కొందరు క్రీస్తు గలిలియా నుండి రాడుగదా దావీదు వంశము నుండియు దావీదు గ్రామముగు బెత్లహేము నుండియు క్రీస్తు అవతరించునని లేఖనము లేదా అని చెప్పుకొనిరి ఇట్లు ఆయనను గూర్చి జనసమూహములో భేదాభిప్రాయములు కలిగెను కొందరు ఆయనను పట్టుకొనదలచిరి కాని ఎవడునూ ఆయనపై చేయి వేయలేదు బండ్్రౌతులు ప్రధానార్చకుల ఎద్దుకు పరిశీయుల యొద్దకు తిరిగి రాగా మీరు ఆయనను ఎందుకు పట్టుకుని రాలేదు అని వారు ప్రశ్నించిరి అందుకు ఆ బండ్రోతులు ఆయన వలె ఎవడును ఎప్పుడును మాటలాడలేదు అని సమాధానమిచ్చిరి అది విని పరిశెయిలు వారితో మీరు కూడా మోసపోతిరా అధికారులలో గాని పరిసెయిలలో గాని ఎవడును ఆయనను విశ్వసింపలేదే ఈ ప్రజలు ధర్మశాస్త్రమును ఎరుగరు కనుక వీరు శాపగ్రస్తులు అని పలికిరి అంతకు మునుపు ఆయన ఎద్దుకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు అతడు మన ధర్మశాస్త్ర ప్రకారము మొదట ఒక వ్యక్తి చెప్పినది ఆలకింపక అతడు ఏమి చేయునది తెలుసుకొనక అతనిపై తీర్పు తీర్చవచ్చునా అని వారిని ప్రశ్నించెను అందుకు వారు నీవు గలిలియుడవా గలిలియా నుండి ఏ ప్రవక్తయు రాడు పరిశీలించి చూడుము అని గద్దించిరి అంతటా అందరును తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి ఇది క్రీస్తు సువిశేషము క్రిస్తువ మీకు స్థుతి కలుగునుగాక